హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల తొమ్మిదిలో కృష్ణారావు దంపతులకు తెనాలిలో జన్మించాడు ఓంకార్ ఓంకార్ నాన్నగారు ఒక డాక్టర్ ఈయన కాకినాడలో ఒక క్లినిక్ పెట్టుకుని పనిచేస్తున్నారు ఓంకార్కి అశ్విన్ కళ్యాణ్ అనే ఇద్దరు తమ్ముళ్ళు వల్లి అనే ఒక చెల్లెలు ఉన్నారు ఓంకర్ నాన్నగారి ఊరు అమరావతి అమ్మగారిది తెనాలి ఓంకర్ చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడు వాళ్ళ నాన్నగారు కాకినాడలో ప్రాక్టీస్ చేయడం వలన ఓంకారిని కాకినాడలో ఉన్న గాంధీ హై స్కూల్లో చేర్పించారు టెన్త్ క్లాస్ వరకు కాకినాడలోనే చదువుకున్నాడు తర్వాత ఇంటర్ గుంటూరులో చదువుకున్నాడు అప్పుడే మనోడికి ఒక విషయం అర్థమైంది సినిమా వాళ్ళకి క్రికెటర్స్కి సమాజంలో బాగా వస్తుందని నేను కూడా క్రికెటర్ని కానీ సినిమా వాడిని కానీ అవ్వాలని ఓంకార్ అనుకున్నాడు ఇంటర్ తర్వాత క్రికెట్ని తన కెరియర్గా ఎంచుకొని క్రికెట్లో స్థిరపడాలనుకున్నాడు కానీ వాళ్ళ నాన్నగారు వద్దనేశారు క్రికెట్ కెరియర్గా ఎంచుకుంటే నువ్వు చదువుకోలేవు పైగా ఆ ఫీల్డ్లో సక్సెస్ కాలేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు అదే నువ్వు బాగా చదువుకున్నాక నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళావంటే సక్సెస్ అవుతావు ఒకవేళ అవ్వకపోయినా నీ చదువు నిన్ను కాపాడుతుంది అని సలహా చెప్పారు వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఇంటర్ తర్వాత తమిళనాడులో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుకున్నాడు చదువు అయిపోగానే నాలుగు సంవత్సరాలు నాంపల్లి హాస్పిటల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ప్రాక్టీస్ చేస్తూనే సినీ ఫీల్డ్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు ఈ నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూనే సినీ ప్రయత్నాలు చేయడంతో సినీ పరిశ్రమలో కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిచయాలతో ఎక్కడైనా ఆడిషన్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చే వచ్చేవాడు ఆ సమయంలో జెమినీ టీవీలో అంకితం అనే ఒక లైవ్ మ్యూజిక్ షో ప్లాన్ చేస్తున్నారు ఆ విషయం ఓంకార్కి తన ఫ్రెండ్ ద్వారా తెలిసి ఆడిషన్స్కి వెళ్ళాడు ఆ ఆడిషన్లో ఇరవై ఐదు మందిని ఎంపిక చేశారు ఆ ఇరవై ఐదు మందిలో వడపోసి ఫైనల్గా ఓంకర్ ని ఎంపిక చేశారు ఆ షో రెండు వేల ఆరులో వచ్చింది ఆ షోలో ఓంకార్ యాంకరింగ్ స్పాంటినియస్ గా చేయడంతో మంచి పేరు వచ్చింది జీ తెలుగు వారు అంకితం షో చూసి ఓంకార్ని అప్రోచ్ అయ్యారు జీ తెలుగు వారు ఆట అనే డ్యాన్స్ షో పిల్లలతో ప్లాన్ చేశారు అందులో యాంకర్గా ఓంకర్ని అడిగారు ఓంకర్ ఆ షో ఒప్పుకున్నాక జీ తెలుగు వారితో పరిచయాలు బాగా పెరిగాయి ఆ పరిచయాలతో పిల్లలతో ఏదైనా గేమ్ షో స్టార్ట్ చేద్దాం ఇంతవరకు అలా ఎవరూ చేయలేదు కదా అని జీ తెలుగులో నాన్ ఫిక్షన్ క్రియేటివ్ హెడ్తో మాట్లాడారు ఆ తర్వాత క్రియేటివ్ హెడ్ అనురాధ్ గారికి కూడా ఆ సలహా నచ్చింది అప్పుడు ప్లాన్ చేసిందే మాయా ద్వీపం మాయాదీపం ఎలా చేయబోతున్నావు అని డీటెయిల్స్ అడిగారు అనురాధ్ గారు డీటెయిల్స్ అన్నీ చెప్పాక ఆడిసన్స్కి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ షోకు పెట్టుబడి కావాలి తన దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తంతో పాటు వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్న గోల్డ్ కూడా అమ్మి కొంత డబ్బు తెచ్చాడు ఓంకార్ వాళ్ళ నాన్నగారు కూడా కొంత అడ్జస్ట్ చేశారు తనకు సహాయంగా వాళ్ళ తమ్ముడిని తెచ్చాడు అతని తమ్ముళ్ళు అప్పటికే సినీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకున్నారు అందుకే వాళ్ళను కూడా సినీ ఫీల్డ్కి తనకి సహాయంగా తెచ్చుకున్నాడు అన్నీ సిద్ధమయ్యాయి కానీ జీ తెలుగు వారు దాన్ని పక్కన పెట్టి ముందు ఆట షో ఎలా చేస్తే బాగుంటుందో ప్రజలకి ఎలా చేరువాలో లాంటి విషయాలు డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు ఆ డిస్కషన్లో ఓంకర్ని కూడా కూర్చోబెట్టారు ఓంకర్ కొన్ని సలహాలు చూసినట్లు చెప్పాడు ఆ సలహాలు టీంకి బాగా నచ్చాయి దాంతో అనురాధ్ గారికి ఓంకర్ బాగా నచ్చాడు ఆటా షో ఆడిసెన్స్ స్టార్ట్ చేశారు ఆటా షోకి అన్ని సిద్ధమయ్యాక ఓంకార్ హోస్ట్గా షో రెండు వేల ఏడులో స్టార్ట్ చేశారు ఈ షో మొదలయ్యాక ఓంకర్ యాంకరింగ్కి తను హోస్ట్ చేసే విధానానికి విపరీతంగా పేరొచ్చింది ముఖ్యంగా పిల్లలందరూ ఓంకర్ని అన్నయ్య అన్నయ్య అనడం వైరల్ అయ్యింది ఆ తర్వాత మాయాద్వీపం షో స్టార్ట్ చేశారు ఓఏకే అనే బ్యానర్ స్థాపించాడు ఓంకార్ ఓఏకే అంటే ఓంకార్ అశ్విన్ కళ్యాణ్ ఈ ముగ్గురు అన్నదమ్ములు పేర్లే బ్యానర్కి పేరు పెట్టాడు మాయా ద్వీపం కూడా మంచి హిట్ అయింది పిల్లలకి బాగా నచ్చింది ఆటా సీజన్ వన్ అయిపోయాక సీజన్ టూ రెండు వేల ఎనిమిదిలో మొదలుపెట్టారు సీజన్ టూకి ఓంకార్ ప్రొడ్యూస్ చేశాడు మాయా ద్వీపం మీద వచ్చిన డబ్బులు ఆటా సీజన్ టూకి పెట్టుబడి పెట్టాడు ఆటా సీజన్ టూకి పద్నాలుగు వరకు రేటింగ్ రావడంతో టాప్ షోగా చరిత్ర సృష్టించింది జీ తెలుగులో ఒక యాంకర్గా ప్రొడ్యూసర్గా ఇంతలా విజయం సాధించడం ఇదే మొదటిసారి అయితే ఆట సీజన్ త్రీ నుండి కంటెస్టెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు పెట్టి రేటింగ్ పెంచడం మొదలుపెట్టాడు అప్పట్లో టీవీ షోల గురించి ప్రజలకి అవగాహన లేకపోవడంతో నిజమే అనుకునేవారు దాంతో విపరీతమైన రేటింగ్స్ వచ్చాయి అందువలన వాటిని బాగా కంటిన్యూ చేశాడు ఒక పక్క ఆట మరో పక్క మాయా ద్వీపం ఈ రెండు షోస్ సక్సెస్ అవడంతో ఓంకర్ పేరు కూడా తెలుగు ప్రజలకి చేరువైంది ఓంకర్ ఒకసారి తన మీద తనే శివారెడ్డితో స్పూప్ చేయించుకున్నాడు అప్పటి నుంచి అందరూ ఓంకర్ మీద స్పూప్ చేయడం మొదలు పెట్టారు కొంతమంది ఓంకర్ మీద గౌరవంతో చేస్తే కొంతమంది కించపరచాలనే ఉద్దేశంతో చేశారు రెండింటినీ సమానంగా తీసుకున్నాడు ఓంకర్ ఈలోగా ఈటీవీలో డీ షో స్టార్ట్ అయింది డీ షోకి పోటీగా రెండు వేల పదిలో కొత్తగా ఛాలెంజ్ అనే షో స్టార్ట్ చేశాడు ఓంకర్ దీనికి కూడా ఓంకారే హోస్ట్గా ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు ఛాలెంజ్ షో కూడా మంచి విజయం సాధించింది అయితే చిన్నపిల్లలతో పొట్టి పొట్టి డ్రెస్సులు వేయించి డ్యాన్సులు చేయించడం అలాగే నైట్ షూటింగ్లో హింస పెడుతున్నాడని ఓంకర్ మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయ్యాయి అయితే పిల్లల తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో ఆ కేసుల నుంచి బయటపడ్డాడు ఆ తర్వాత సరిగమ అదృష్టం వంటి షోలకి క్రియేటివ్ హెడ్గా వ్యవహరించాడు రెండు వేల పదకొండులో తన మేనమామ కూతురు స్వరూప గారిని వివాహం చేసుకున్నాడు తర్వాత మా టీవీలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్స్ మై గేమ్ షో హండ్రెడ్ పర్సెంటేజ్ లక్ వంటి షోలు మొదలుపెట్టాడు యాంకర్గా ప్రొడ్యూసర్గా అగ్ర పదాన నిలబడ్డాడు ముఖ్యంగా ఓంకార్లో క్రియేటర్ కనబడతాడు అతనికి డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం యాంకరింగ్లో కానీ షో డిజైనింగ్లో కానీ నిర్మాతగా కానీ తనను తాను నిరూపించుకున్నాక సినిమాలకి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు తను దర్శకత్వం చేయడానికి మంచి కథ కోసం వెతికాడు అప్పుడే చిన్ని కృష్ణకి ఓంకర్ కథ కోసం వెతుకుతున్నాడని తెలిసి ఓంకార్ని పిలిపించుకొని జీనియస్ కథ చెప్పాడు ఆ కథ ఓంకర్కి బాగా నచ్చింది ఈ కథతో తన తమ్ముడు అశ్విన్ హీరోగా పెట్టాలని అనుకున్నారు అతనికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా రాశారు నిర్మాత కావాలి కాబట్టి దాసరి కిరణ్ కుమార్ గారు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు అయితే హీరోగా హిన్ వద్దు హవీష్ని పెడదామని హవీష్ ఫొటోస్ చూపించాడు హవీష్ అప్పటికి నువ్వేలా సినిమా మాత్రమే చేశాడు హవీష్ని పెట్టడానికి కారణం ఏమిటంటే తన గనుక మంచి బ్యానర్లో మాస్ హీరోగా పరిచయం చేస్తే ఎంతైనా డబ్బు ఇస్తానని కిరణ్ కుమార్కి చెప్పాడు అందువలన దాసరి కిరణ్ కుమారు మంచి కథ కోసం డైరెక్టర్ కోసం ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాల్లోనే ఓంకార్ కలిశాడు చిన్ని కృష్ణ కథ ఓంకార్ దర్శకత్వం మంచి కాంబినేషన్ అని హవీష్ని ఒప్పించారు హవీష్ నాన్న సత్యనారాయణ గారు కూడా ఓకే చెప్పారు తన కొడుకు హీరోగా టాలీవుడ్లో సెటిల్ అవ్వాలని దానికోసం మీరేమైనా చేయండి డబ్బు మేము ఎంతైనా పెడతాం అన్నాడు సత్యనారాయణ గారు దాంతో జీనియస్ మూవీ రెండు వేల పన్నెండు జనవరిలో మొదలుపెట్టారు ఈ సినిమాలో తన తమ్ముడు అశ్వినికి ఒక మంచి సపోర్టింగ్ రోల్ కూడా ఇచ్చాడు ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే మంచి హైప్ వచ్చింది రెండు వేల పన్నెండు డిసెంబర్లో వచ్చిన జీనియస్ ఎక్కువ థియేటర్లోనే విడుదలైంది కానీ ఊహించినంతగా ఈ సినిమాకి కలెక్షన్లు రాలేదు పైగా ఈ సినిమా ఐదు కోట్లతో తీద్దాం అనుకున్నారు కానీ బడ్జెట్ పది కోట్ల వరకు దాటిపోవడంతో కూడా ఈ సినిమా భారీ ఫ్లాప్ అవ్వడానికి ఒక కారణం ఓంకర్ ఈ సినిమా రిజల్ట్తో బాగా కుదేలైపోయాడు ఈ సినిమాతో తన దశ మారుతుంది అనుకున్నాడు కానీ అంతా రివర్స్ అయిపోవడంతో రెండు వారాలు బయటికి రాలేదు తర్వాత మళ్ళీ మాయాద్వీపం షో స్టార్ట్ చేశాడు కానీ అతని ఆలోచనలు మాత్రం సినిమా చుట్టూనే తిరుగుతుండేవి ఎలాగైనా ఒక మంచి సినిమా తీసి హిట్టు కొట్టి ఓంకార్ అంటే ఏంటో నిరూపించుకోవాలి అనే ఆలోచనలతోనే ఉండేవాడు అదే సమయంలో అంటే రెండు వేల పదమూడులో ప్రేమ కథ చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అలాంటి ఒక కథతో తక్కువ బడ్జెట్తో ఒక సినిమా తీయాలనుకున్నాడు ఈసారి తన తమ్ముడిని హీరోగా చేస్తూనే సప్తగిరిని శకలక్ శంకర్ని ధనరాజ్ని లీడ్ రోళ్లు పెట్టి ఒక కథ తయారు చేసుకున్నాడు అదే రాజుగారి గది ఆ లైన్ని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి వినిపించి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఆ కథ నచ్చి కోటిన్నరకి షేర్ హక్కులు కొంటానని మాటిచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఆ సపోర్టింగ్తో తన దగ్గరున్న కోటిన్నర మొత్తం మూడు కోట్లతో సినిమాని నిర్మించాడు పక్కా ప్రణాళికతో ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని రిక్వెస్ట్ చేసుకుంటూ అనుకున్న బడ్జెట్లో సినిమా తీశాడు అంతా సిద్ధమయ్యాక కొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు వెంకటేష్ నాని నాగశౌర్య రోహిత్ సందీప్ కిషన్ తరుణ్ సాయి కుమార్ ఆది లాంటి హీరోలు ప్రదీప్ రవి సుమా పృథ్వీ వెంకటేశ్వరరావు హర్ష రాజేష్ సత్య ప్రభాకర్ వంటి యాంకర్స్తో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో కూడా రాజుగారి గది అంటే ఏమిటి అన్న క్యూరియాసిటీతో ఒక ప్రోమోని రెండు వేల పదిహేను సెప్టెంబర్లో విడుదల చేశాడు దానికి మంచి అప్లాజ్ రావడంతో టేజర్ని కాకుండా డైరెక్ట్గా థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేశాడు ట్రైలర్కి కూడా మంచి పేరు రావడంతో సినిమా మీద మంచి బొజ్జ ఏర్పడింది వెంటనే సాయి కొర్రపాటి అనిల్ సుంకర ఒక మేనేజర్ని పంపించి సినిమా హక్కులు ఏ విధంగా అమ్ముతాడో తెలుసుకోవడానికి పంపించారు ఓంకార్ ఇదే మంచి అదుననుకొని ఏరియా వైజ్గా అమ్మను మొత్తం సినిమా అమ్మేస్తాను సాయి గారిని బ్యానర్ ఇవ్వమనండి చాలు వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి నేను మాట్లాడుతాను అని చెప్పాడు మేనేజర్ జరిగినదంతా వాళ్ళకి చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయించాడు సాయి కొర్రపాటి అనిల్ శుంకరతో మాట్లాడి మీ బ్యానర్ పై రిలీజ్ చేయండి ఈ సినిమాకి మూడు కోట్లు బడ్జెట్ పెట్టాను మీరెంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేయండి అని చెప్పాడు ఓంకర్ అతను నిజాయితీగా మాట్లాడడం సాయి కొర్రపాటికి అనిల్ శంకర్కి బాగా నచ్చింది ఓంకర్ అనుకున్నట్లుగానే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేశారు మొదటి రోజు నుండే రాజుగారి గది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఓంకర్ సినిమా దర్శకుడిగా కూడా సూపర్ హిట్ అయ్యాడు రాజుగారికి గది పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది తనను తాను నిరూపించుకోవడమే కాదు తన తమ్ముడిని కూడా హీరోగా నిలబెట్టాడు తన చిన్న తమ్ముడిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని చేశాడు రాజుగారి గది టేకింగ్ చూసి ఏకంగా నాగార్జునే డేట్స్ ఇచ్చేశాడు నాగార్జున సమంతలను పెట్టి రాజుగారి గది టూ తీశాడు ఈ సినిమా ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది మళ్ళీ అశ్వినుని హీరోగా పెట్టి రాజుగారి గది త్రీ తీశాడు ఐదు కోట్లతో నిర్మించిన ఈ సినిమా పన్నెండు కోట్ల వరకు వసూలు చేసింది అయితే రాజుగారి గది వన్కు వచ్చినంత పేరు పార్ట్ టూ త్రీకి రాలేదు కానీ ఓంకార్ దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి అటు టీవీ రంగంలో కూడా సిక్స్ సెన్స్ ఇస్మార్ట్ జోడీ డ్యాన్స్ ప్లస్ కామెడీ స్టార్స్ వంటి షోలు మొదలుపెట్టి ఎంతో మందికి పని కల్పించాడు ఆట ఛాలెంజ్ షోలు వలన ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ని ఈరోజు టాలీవుడ్కి ఇచ్చాడు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఓంకర్ ఇంకా మంచి మంచి షోస్ సినిమాలు తీసి మనల్ని ఎంటర్టైన్ చేయాలని ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ வந்தே மாதரம்